This is Dr. Pratima from Pathodental Skin and Hair Clinics, Ramatakis Branch, Vishakhapatnam. So, ee roju nenu meeku cheppalanukunna topic vachesi skin moisturizers and sunscreen andi. So, normal ga manam chusukunnatlayite healthy skin nunchi sebum production annadi normal ga untundi. So, dani valla entante మనకి యాక్నే రావడం కానీ స్కిన్ డ్రై అవ్వడం కానీ ఉంటుంది. స్కిన్ ఒక హెల్తీ కండిషన్లో మెయింటైన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ సీబం ప్రొడక్షన్లో డిఫరెన్సెస్ వస్తాయో, అంటే సీబం ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు ఆయిలీ స్కిన్ ఉంటుంది, దానివల్ల మనకి యాక్నే వస్తుంది. అండ్ ఈ సీబం ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోతుంది. సో ఫేస్ అంతా కూడా ముడతలు పడినట్టు అండ్ డ్రై ప్యాచెస్ అనేది మనం చూస్తాం. సో ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది కూడా మనకి నార్మల్ హెల్తీగా ఉంటుంది అండ్ స్కిన్ లూబ్రికేట్ అవుతుంది అండ్ మనం చాలా యంగ్గా కనిపిస్తాం అన్నమాట. స్కిన్ అనేది కూడా నార్మల్గా హెల్తీగా మెయింటైన్ అవుతూ వస్తుంది. సో మాయిశ్చరైజర్ కేవలం డే టైమే కాదండి, నైట్ టైం కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మన పాత అన్ని 126 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటకలో ప్యాక్కోమ్ ఓ అండ్ ప్యాక్కోమ్ డి అనే మాయిశ్చరైజర్స్ అనేది మనకి ప్రతి బ్రాంచ్లో కూడా అందుబాటులో ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్యాక్కోమ్ ఓ అని ఉంది. ఇది ఫర్ ఆయిలీ స్కిన్ అండి. అండ్ ప్యాక్కోమ్ డి ఇది అనేది డ్రై స్కిన్ అనమాట. సో మీ స్కిన్ ఉన్న ప్రాబ్లం బట్టి, మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు ఓ తీసుకోవచ్చు, డ్రై స్కిన్ అయితే డి తీసుకోవచ్చు. సో ఇవి యూజ్ చేయడం వల్ల మీ హెల్తీ స్కిన్ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి సన్స్క్రీన్. సో ఈ సన్స్క్రీన్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి? ఈ సన్స్క్రీన్ మనకి నార్మల్గా మనం ఎండలో తిరిగేటప్పుడు సన్బర్న్ నుంచి కాపాడుతూ వస్తుంది. దాంతోపాటు మనకి ఏదైనా డార్క్ ప్యాచెస్, డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు కూడా వాటిని రిడ్యూస్ చేస్తూ వస్తుంది ఈ సన్స్క్రీన్ యూజ్ చేయడం వల్ల. అండ్ మెయిన్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా రిస్క్ని ప్రివెంట్ చేస్తుందండి సన్స్క్రీన్. ఎందుకంటే మనం యూవీ రేస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఈ సన్స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ రిస్క్ ఆఫ్ ఈ స్కిన్ క్యాన్సర్ అనేది మనకి బాగా తగ్గుతుంది అండ్ స్కిన్ కూడా మనకి హెల్తీగా మెయింటైన్ అవుతుంది. అండ్ ఈ డార్క్ స్పాట్స్ కానివ్వండి, స్కిన్ ట్యాన్ కానివ్వండి, సన్బర్న్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సన్స్క్రీన్ కూడా మనకి పార్దాలో ఉన్న అన్ని 126 బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నాయండి, ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ప్యాక్కోమ్ అల్ట్రామేట్ సన్స్క్రీన్ ఉంటుంది. సో ఈ మూడు కలిపి కూడా మనకి ఒక ప్యాకేజ్లో ఇస్తున్నారండి బెస్ట్ ఆఫర్లో. సో మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా కూడా మీరు మీ దగ్గరలో ఉన్న పాత డెంటల్ బ్రాంచ్ని, డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచ్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఇవి పర్చేస్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలామంది ఇప్పుడు మేము బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము, మేము సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బట్ స్టిల్ మాకు స్కిన్ అయితే మాత్రం డార్క్ అయిపోతుంది ఫేస్ పైన. ముఖ్యంగా చూస్తే మనకి ఈ కళ్ళ కింద, నోస్ పైన ఇలాంటి అండ్ అప్పర్ లిప్ ఈ రీజియన్లో బాగా మాకు డార్క్నెస్ వచ్చేస్తుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఐ మీన్ చాలామంది క్లయింట్స్ వచ్చి మాకు అదే మెయిన్ కంప్లైంట్గా చెప్తున్నారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు సన్ నుంచి వచ్చి యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాడే కంప్యూటర్స్ ద్వారా, ల్యాప్టాప్స్ ద్వారా కూడా మనకి వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే, మనం సన్లోకి వెళ్ళకపోయినా సరే, బయట సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోయినా సరే, యూవీ రేస్ అన్నది ప్రొడ్యూస్ అయ్యి మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ నుంచి లేదా సిస్టమ్స్ నుంచి అవి వాటికి మనం ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మన స్కిన్ అంతా కూడా ఈ డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ అనేది వస్తున్నాయండి. సో ఇంట్లో ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా సరే, సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా సన్స్క్రీన్ అనేది ఫేస్కి అప్లై చేసుకొని వర్క్ చేసుకోవాలండి. అప్పుడు మీకు ఈ స్కిన్ డార్క్ ప్యాచెస్ రావడం కానీ అండ్ బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచ్కి కన్సల్ట్ చేసి ఈ మెడికేషన్ అనేది మీరు తీసుకొని యూజ్ చేసుకొని హెల్తీ స్కిన్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు.